ఫ్రెండ్స్ మరిన్ని టెక్నాలజీ అప్డేట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే కనబడే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి దీనివల్ల మా ఛానల్ అప్డేట్స్ మీకు తొందరగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్ మా ఛానల్ 10k సబ్స్క్రైబర్స్ చాలా తొందరగా కంప్లీట్ చేసుకుంది 10k సబ్స్క్రైబర్స్ క్రాస్ అయినందుకు మా ఛానల్ లో మీకు చిన్న గిఫ్ట్ ప్లాన్ చేశాను దాని కోసం ఒక గివ్ అవే నడుస్తుంది ఆ గివ్ అవే లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే గివ్ అవే లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది దానిలోకి వెళ్లి మీరు పార్టిసిపేట్ చేయొచ్చు हाई फ्रेंड्स महेश चूस्ट मै टेक इन सो इवा वीडियो फ्रेंड्स इपड़े मोबाइल अंटी हाइब्रिड सिम स्लॉट वस्तुक बिजनेस ट्रिक हाइब्रिड सिम स्लॉट प्रति मोबाइल दूर का मन मार्केट मेमोरी कार्ड अं रेम कार्ड विधा इलांट चिपसे दूसरे मार्केट चूस इला चिपसे दुकोवचा लेदा मोबाइल की ప్రమాదం ఉంటుందా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు కామెంట్ చేస్తున్నారు చూడండి ఇక్కడ చిప్సెట్ అయితే ఇలా ఉంటుంది నేను అన్బాక్సింగ్ చేశాను దీన్ని ఒకసారి చూడండి చిప్సెట్ అయితే మీకు ఇలా వస్తుంది ఇక్కడ పైన చూసుకున్నట్లయితే మనకి సిమ్ ట్రే ఉంటుంది సిమ్ అడాప్టర్ కింది సైడ్ చూసుకున్నట్లయితే మనకి సేమ్ సిమ్ కి బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉంటాయో గోల్డ్ కలర్ ట్రేస్ ఆ విధంగా గోల్డ్ కలర్ ట్రేస్ అయితే ఉన్నాయి దీనికి అలాగే మనం దీని అవసరం లేకుండా రెండు సిమ్ లకు మెమరీ కార్డ్ ఎలా వాడొచ్చు మన హైబ్రిడ్ సిమ్ స్లాట్ లో అని చెప్పేసి ఒక వీడియో చేసుకున్నాము ఆ వీడియోని మీకు చూడకపోతే పైన కార్డ్స్ లో వదిలేస్తున్నాను అలాగే వీడియో అయిపోయాక ఎండ్ స్క్రీన్ లో కూడా మీకు ఆ వీడియో పెడతాను ఆ వీడియో చూసి మీరు అక్కడి నుంచి ట్రై చేయొచ్చు మీకు అలా ట్రై చేస్తే మీకు ఏ ఇబ్బంది లేదు మీరు పర్ఫెక్ట్ గా చేయగలను అనుకుంటే అలా ట్రై చేయొచ్చు లేదంటే మీకు ఆన్లైన్ లో గానీ ఆఫ్లైన్ లో గానీ ఇవి దొరుకుతాయి ట్రేస్ వీటిని తీసుకొని మీరు రెండు సిమ్ కార్డ్స్ ఒక మెమరీ కార్డ్స్ అయితే వాడుకోవచ్చు దీని కాస్ట్ వచ్చేసి మనకి 200 రూపాయస్ దాకా ఉంటుంది అంతే ఎక్కువ ఏమీ ఉండదు సిమ్ కాల్చి గోల్డ్ కలర్ ట్రే దానికి మెమరీ కార్డ్ బ్యాక్ సైడ్ అంటు పెట్టుకొని మీరు వాడుకునే దానికంటే మీరు ఇలా ఇది తీసుకొని వాడుకున్నట్లయితే మీరు సేఫ్ గా ఉంటుంది అలాగే ఇది బ్యాక్ సైడ్ మీకు పౌచ్ బ్యాక్ సైడ్ పెట్టి కవర్ చేసుకోవచ్చు అలాగే క్వశ్చన్ లోకి వెళ్తే మనం ఇలా వాడుకోవచ్చా అని చెప్పేసి అందరూ అడుగుతున్నారు కదా హైబ్రిడ్ సిమ్ స్లాట్ లో రెండు సిమ్ కార్డ్స్ వన్ మెమరీ కార్డ్ వాడచ్చా ఎట్ టైమ్ లో అని చెప్పేసి అడుగుతున్నారు చాలా మంది అనుకుంటారు రెండు సిమ్ కార్డ్స్ ఒక మెమరీ కార్డు వాడితే మన ఫోన్ స్లో అవుతుంది హ్యాంగ్ అవుతుంది అనుకుంటూ ఉంటారు కానీ అలాంటిది ఏం లేదండి అలా ఏం జరగదు మన ఫోన్ కి రెండు సిమ్ కార్డ్స్ ఒక మైక్రో ఎస్డి కార్డు స్టడీ చేసేంత మెమరీ ఉంది కాబట్టి వాళ్ళు ఆ సాఫ్ట్వేర్ కి హార్డ్వేర్ కి అలా ఆప్టిమైజేషన్ చేసి దాన్ని ఆ విధంగా తయారు చేశారు అంటే మన ఫోన్ లో రెండు సిమ్ కార్డ్స్ ఒక మెమరీ కార్డ్ వాడుకోవచ్చు మన ఫోన్ ఆ మూడింటిని రీడ్ చేయగలదు కాబట్టి మనకు ఆప్షన్ అయితే ఇస్తున్నారు లేదంటే డైరెక్ట్ గా ఒక సిమ్ ఒక మెమరీ కార్డ్ ఇచ్చేవాళ్ళు లేదంటే రెండు సిమ్స్ ఇచ్చేవాళ్ళు మనం మూడు కార్డ్స్ ని ఎట్ ఏ టైం మన ఫోన్ స్టడీ చేయగలదు కాబట్టి అలా చేయగలిగిన ఫోన్ కి మనం యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి మన ఫోన్ కి అయితే ఏం ప్రాబ్లం ఉండదు కానీ ఇక్కడ వచ్చే ఒక మైనస్ పాయింట్ ఏంటంటే మనకి ఫోన్ లో బ్యాటరీ అనేది కొంచెం తొందరగా డ్రైన్ అవుతూ ఉంటుంది చార్జింగ్ కొంచెం తొందరగా డిశ్చార్జ్ అవుతుంది ఎందుకంటే మన ఫోన్ లో ఒక సిమ్ ఒక మెమరీ కార్డ్ వేయడానికి వాళ్ళు ఎట్ ఎ టైం నడవడానికి వాళ్ళు బ్యాటరీ డిజైన్ చేసి వాళ్ళు మన ఎంఏహెచ్ డిజైన్ చేసి మనని మార్కెట్ లోకి వదిలేసారు సెల్ ని సో మనం ఇప్పుడు ఎట్ ఎ టైం రెండు సిమ్ కార్డ్స్ ఒక మెమరీ కార్డ్ వాడుతున్నాం కాబట్టి మన రెండు సిమ్ కార్డ్స్ సిగ్నల్ ని డిటెక్షన్ చేస్తూ ఉంటాయి సిగ్నల్ వస్తుంటుంది పోతూ ఉంటుంది కాబట్టి సిగ్నల్ డ్రాపింగ్ వల్ల మనకి చార్జింగ్ అనేది ఎక్కువగా డ్రైన్ అవడం జరుగుతుంది ఎక్కువగా అంటే మరీ తొందరగా గంట రెండు గంటలకి బ్యాటరీ అయితే ఏం స్విచ్ ఆఫ్ అయిపోదు మీకు మాక్సిమం మామూలుగా మనకి చార్జింగ్ వచ్చే టైం కంటే ఒక 15-30 మినిట్స్ అలా డౌన్ అవుతుంది అంతే సో అంతేగాని చార్జింగ్ ప్రాబ్లం తప్ప దీంట్లో మన ఫోన్ డ్యామేజ్ అవ్వడానికి అలాగే మన సాఫ్ట్వేర్ పోవడానికి మన ఫోన్ కి ఎలాంటి ప్రాబ్లం అయితే జరగదు ఓన్లీ చార్జింగ్ ఒకటే ఉంటుంది సో మీరు ఎలాంటి డౌట్ లేకుండా ఈ చిప్సెట్స్ వాడుకోవచ్చు లేదంటే మన వీడియోలో చూపించినట్టు సిమ్ కార్డ్ బ్యాక్ సైడ్ గోల్డ్ కలర్ ట్రే ఉంటుంది కదా దాన్ని మీరు మెమరీ కార్డ్ బ్యాక్ సైడ్ స్టిప్ చేసి మీరు అంటించుకోవచ్చు అలా చేస్తే కొంచెం రిస్క్ ఉంటుంది ఎందుకంటే మీరు ఫెయిల్ అయిపోతే మీకు అది చేయడం రాకపోతే మీరు ఇంకో సిమ్ తీసుకోవాల్సి ఉంటుంది సిమ్ లాస్ అవుతారు కాబట్టి మీరు ఇలాంటి చిప్ సెట్స్ అయితే తీసుకోండి సో ఇది ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి అలాగే మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే కనబడే బిల్ ఐకాన్ క్లిక్ చేయండి దీనివల్ల మా ఛానల్ అప్డేట్స్ మీకు తొందరగా అందరికంటే ముందుగా వస్తాయి దేవర్ మహేష్ యువర్ వాచింగ్ మై టెక్ ఇన్ తెలుగు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై నౌ